కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఇచ్చిన భారత్ బంద్ ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా సాగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అఖిలపక్ష నాయకులు మండిపడుతున్న తీర్ను మా ఖమ్మం ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అలాగే కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఇచ్చిన బంద్లో పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచే సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మొత్తం కూడా బంద్లో పాల్గొని కార్యకర్తలు బంద్లో పాల్గొని సంపూర్ణంగా బంద్ను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. చెప్పండి, ఈ బంద్ అంటే 4 నెలల కాలంగా రైతులు ఢిల్లీ సరిహద్దులు తిష్టవేసి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తామని వెనక్కి వీక్కున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో, భారతదేశ వ్యవసాయ రంగాన్ని కంప్లీట్గా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తామన్నాడు. దీనికి వ్యతిరేకంగా దేశంలో రైతు సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున గత 120 రోజులుగా పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నాయి, ఢిల్లీని దిగ్బంధనం చేస్తూ ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం వాటికి కనీసం చర్చ అడ్డుకోవాలని చూస్తున్నారు. మోడీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తరివిడిగా ప్రజల ఆస్తులన్నిటి కూడా కొంతమంది మోడీ స్నేహితులైనటువంటి అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడతా ఉన్నారు. ఇది దేశ ప్రజల యొక్క ఆస్తుల్ని మొత్తం కూడా కొద్ది మంది చేతుల్లో పోవటం వలన తీవ్రమైనటువంటి అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కూడా ఈరోజు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇవాళ పప్పు బెల్లల్లాగా రైల్వేల్ని, తర్వాత రవాణా రంగాన్ని, ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్ని, అదే ఎయిర్పోర్టుల్ని, తర్వాత సీ పోర్టుల్ని, అన్ని రకాలైనటువంటి ఎప్పుడూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి ప్రభుత్వ ఆస్తులుగా ప్రజల ఆస్తుల్ని కూడబెడితే దాన్ని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కట్టబెడతా ఉన్నారు. ఇప్పటికీ 4 నెలలుగా రైతాంగం అంతా కూడా ఈ యొక్క వ్యవసాయాన్ని పెట్టుబడిదారులకి ఒప్పచెప్పడానికి వ్యతిరేకంగా, కార్మికులేమో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఇలా భారత బంధువులు పిలిపి చెందుతుంది అనేది ప్రభుత్వం ఆ దృష్టితో ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఎప్పుడైతే జీవన పరిమాణం పెరగాలి, ప్రతి పేద బడుగు వర్గాల వారు కూడా మరి కూడు గూడు నీడ అన్నిటికీ మనం అర్హత కలిగి ఉండాలి. ఈ దేశంలో ఈ దేశం యొక్క సంపద కానీ, సార్వభౌమత్వం కానీ అందరి ప్రజలకి పంచబడాలి. అదే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య మౌలిక లక్షణం. ఆ దిశగా మోడీ ప్రభుత్వం ప్రయాణం చేయట్లేదు. ఈ ప్రైవేటీకరణ పేరుతో మరి వారు ఆలోచించే విధానం కార్పొరేట్ శక్తులకి మరి అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఆలోచన అది కూడా మద్దతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఒలుకు లేదు, పలుకు లేదు. దీ ఎంతకాలం సాగించే అవకాశాలు ఉన్నాయి? శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతాంగ పోరాటం ఒక చారిత్రాత్మకమైన పోరాటం. ఈ పోరాటాన్ని అన్ని విధాలుగా అణచేయాలని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ రైతాంగం ఆ అవకాశం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలే. వాళ్ళు శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళ మీద ఏం చేయలేక రకరకాల ప్రయోగాలు చేస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం కోసం ఇప్పటికే ప్రయత్నం చేసింది. ఇంత ముందు వివరించాల్సిన అవసరం లేదు. వీటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవచ్చు, లేకపోతే రద్దు చేయవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం మనం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నది. ఇవాళ రైతాంగము దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితుంది. రాను కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. అదేవిధంగా ప్రైవేటీకరణని ముఖ్యంగా విచ్చల విడిగా ప్రైవేటీకరణ చేస్తుంది. ఇలా ఇషాక్ స్టీల్ ప్లాంట్ సుమారు 3 లక్షల కోట్ల రూపాయల దాని విలువ ఉంటే దాని 4.5 వేలకే వెళ్తున్నప్పటికీ ప్రజలకి భరోసా ఇవ్వలేకపోతున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే ఈ ప్రైవేట్ రంగం అంటే బ్యాంకులు, ఎల్ఐసీలు, ఇతర పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేసేదాన్ని అడ్డుకుంటారా? ఖచ్చితంగా అడ్డుకుంటాం జరుగుతుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ కావాలని తీసుకొచ్చినటువంటి తప్ప ఇవన్నీ ఆ రోజు స్వాతంత్రోద్యమం తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలకి ఏదేదైతే అవసరాలు ఉన్నాయో అవి అది కాలేజీలు కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, వ్యవసాయంలో పనిచేస్తుంది. అందులో భాగంగానే గత 4 నెలలుగా ఢిల్లీ సరిహద్దు కేంద్రాల్లో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 2 నెలల పాటు నామాత్రంగా చర్చలు జరిపి 2 నెలల నుంచి అసలు రైతు ఉద్యమాన్ని గురించి ఆలోచించేటువంటి స్థితి లేకుండా ఉన్నది. ఏ పద్ధతిలో ఇవాళ భగత్ సింగ్ స్ఫూర్తితోటి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని, రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేసి మోడీ ప్రభుత్వాన్ని గోరిగట్టగా తప్పదనేటువంటిది స్పష్టమవుతా ఉన్నది. రైతు
రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇటు అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి బంద్ను పర్యవేక్షిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని చట్టాలను తిరగడదోడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడతాము. రైతు చట్టాలను పూర్తిగా సరళీకృతం చేసేంత వరకు సమైక్యంగా